రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో కాకినాడ జగన్నాథపురం 23వ డివిజన్ జమ్మిచెట్టు సెంటర్ వద్ద శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో నెలకొల్పిన పంచదార వినాయకుడు ప్రతిరోజు ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. ఈ పంచదార వినాయకుని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంగళవారం మడ్డు శ్రీను వెంకటలక్ష్మి సహకారంతో సరస్వతి పూజలు నిర్వహించారు. 200 మంది విద్యార్థులతో నిర్వహించిన ఈ పూజకు నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మడ్డు శ్రీను మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణను పరిరక్షించే విధంగా వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుందని అన్నారు. గత 3 ఏళ్లుగా సరస్వతి పూజను తాను క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సంతోష్ మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా తమ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అలాగే ఈ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తమ కమిటీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నేను వరుసగా 3వ సంవత్సరం నా తొమ్మిదే పూజ కార్యక్రమం నేను కార్యక్రమం నేను చేపట్టాను. అయితే ఈరోజు సరస్వతి పూజ కార్యక్రమం, తదనంతరం సాయంత్రం లలితాపారాయణ కార్యక్రమం ఉంది, అలాగే రేపు బుర్రకథ కార్యక్రమం, అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి అమ్మ మరియు కుంకుమ పూజ కార్యక్రమం చేపట్టి, అయితే ఈరోజు పూజ కార్యక్రమం చేపట్టడానికి కారణం పిల్లలందరికీ మంచి చదివి విద్యాబుద్ధులు రావాలన్న కోనే ఈ యొక్క కార్యక్రమం నేను పట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి నా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కమిటీ మాకు సహకరిస్తున్న పెద్దలు అందరికీ కూడా నా తరఫున, కమిటీ తరఫున ధన్యవాదాలు. సరస్వతి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు 300 మంది పిల్లలకి పుస్తకాలు పూజా కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే రేపు శుక్రవారం నాడు కూడా అమ్మవారు ఇబ్బందిలో అమ్మవారిది కుంకుమ పూజ కూడా జరుగుతుంది. ఆ పూజలో భక్తులకు చీరల పండుగ జరుగుతుంది. తర్లపు రమేష్ కాశీ కృష్ణ గారి సన్స్ ఆర్థిక సహాయంతో ఆ రోజు పూజలో పాల్గొన్న మహిళలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. 10వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ రోజుకు ఒక ప్రోగ్రాం జరగడం మా కమిటీ తరఫున, మా కమిటీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మా కమిటీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున, మీడియా తరఫున మేము